స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కరూర్ తడ నెల్లూరు జిల్లా. అతి చిన్న వయసులోనే చదువుకుంటూ ఉద్యోగం చేయండి. మీ జీవితానికి బంగారు బాట వేయటం కోసం 3-star మరియు 5-star హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న స్పైస్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరికొత్త రీతిలో స్థాపించబడిన స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ శ్రీహరికోటకు మరియు శ్రీ సిటీకి అతి దగ్గరలో. ఏసీ మరియు డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రావీణ్యం కలిగిన 3-star నుండి 5-star హోటల్ సిబ్బంది వారిచే క్లాసులు నిర్వహించబడును. అర్హతలు 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్. ఎటువంటి డొనేషన్స్ లేదు. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. ఫర్ డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ కరు తడ మండల్ నెల్లూరు డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9490762894 9884279475. తర్వాత చెప్తాను గాని నువ్వు ముందెళ్ళి అన్నం తిను. గాయత్రి, అబ్బాయికి అన్నం పెట్టమ్మా. సరే అత్త, రండి వడ్డిస్తాను. చీ, నా పిల్లనికి ఏమీ తలదు, అన్నం ఇలా తినేస్తారేంటి? కాళ్ళు చేతులు కడుక్కుని తినాలి. సరే నాన్నా, కడుక్కున్నాకే తిను. అమ్మా, భారీగా అన్ని విషయాల్లో చూపిస్తున్న చొరవ కాపురం చెడులో కూడా చూపించు. ఏంటలా చూస్తున్నావు? ఈ ఫోటోలో మీరు భలే ముద్దొస్తున్నారు. అయితే పెట్టుకో. ఫోటో ముద్దొస్తే నన్ను పెట్టుకుంటావే? ఫోటోలో ఉన్నది మీరే కదా, అందుకే మీకు పెట్టాను. అవును, నేనెవర్ని? నా పల్లానివి. పెళ్ళామంటే ఏంటి? పోనీ, పెళ్ళాం మొగుడికి ఏం చేయాలో తెలుసా? ఓ, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, అన్నం పెట్టాలి. మరి మొగుడు పెళ్ళానికి ఏం చేయాలి? కాపురం చేయాలి. కాపురం అంటే? చెప్తాను. మీకు పిల్లలంటే ఇష్టమా? ఓ, ఎంత ఇష్టం! ఇంచక్క పిల్లలుంటే సరదాగా ఆడుకోవచ్చు. మరి మీకు పిల్లలు కావాలా? అయితే నేను చెప్పినట్టు చేయండి, అప్పుడే మనకి పిల్లలు పుడతారు. సరే, అయితే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. నువ్వు బాట్లాడివే, నువ్వు బాట్లాడివే. కర్మ కర్మ సేమ్ కర్మ సే బాట్లాడి 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 బాట్లాడి. ఏంటి, ఏమైంది నాన్న? చూడు చూడు, అదేం చేస్తావు చూడు. సేమ్ సేమ్ సే బాట్లాడి. ఏమైందమ్మా? ఏమవలేదు, మీరు లోపలికి వెళ్ళండి. ఏమైందమ్మా? మనిషిగా పుట్టి మనిషిలా ఎందుకు ప్రవర్తించవురా నువ్వు? నీ వల్ల ఎవరికి సంతోషం లేదు. బ్రతికి అందరినీ బాధ పెట్టడం కంటే చచ్చిపోయినా బాగుండేది కదరా. ఊరుకోండి, ఏంట మాటలు? కర్మమ్మా, అంత కర్మ. ఏడోకండి, దీనికి అంతటికి కారణం నేను.
ఇంకెప్పుడు మీకు ఇష్టం లేని పని నేను చేయను.